జనగామలో ఓ దొంగ రెచ్చిపోయాడు. బ్యాంక్ ముందు పార్క్ చేసిన కారు అద్దాలను ధ్వంస చేసి అందులోని 2 లక్షల రూపాయలను ఎత్తుకు వెళ్లాడు. జనగామలోని ఐసీఐసీఐ బ్యాంకులో 2 లక్షల డబ్బులు విత్డ్రా చేశాడు ప్రతాప్ రెడ్డి. ఆ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎదుట కారు పార్క్ చేసి బ్యాంకులోకి వెళ్లాడు. ఆ సమయంలో ఓ దొంగ కారు అద్దాలను ధ్వంసం చేసి 2 లక్షల రూపాయలు కొట్టేశాడు. పోలీస్ కంట్రోల్ రూమ్ కు సమీపంలోనే ఈ ఘటన జరిగింది.